ఎందుకు యాక్చువల్ గా ఈ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము, అబ్జర్వ్ చేస్తాము అక్రాస్ ది గ్లోబ్ అంటే, క్యాన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం, బికాస్ సెకండ్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ హ్యూమన్ కైండ్. ఎందుకంటే ఇంకా అంతకన్నా ముఖ్యం ఏంటంటే 40% ఆఫ్ ద క్యాన్సర్స్ కెన్ బి ప్రివెంటబుల్, అంటే క్యాన్సర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి చాలా చేరాలి. అలాగనే ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే 70-80% ఆఫ్ ద క్యాన్సర్ నుండి పూర్తిగా క్యూర్ చెందొచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్ గురించి, ఎందుకు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ క్యాన్సర్ ని రాకుండా ఏ వాటికి మనం దూరంగా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగనే తొలి దశల్లో గుర్తించడానికి ఎటువంటి స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయి, అలాగనే క్యాన్సర్ వచ్చినా కూడా భయపడకుండా అందరూ వెళ్ళి ధైర్యంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ కి కమ్యూనిటీకి ఇన్ఫర్మేషన్ అనేది అందజేయడం కోసం అనేది ఈ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తారు. అలాగనే ముఖ్యంగా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాబట్టి ప్రజలకు ఎటువంటి టెస్టులు కానీ స్క్రీనింగ్ టెస్టులు కానీ ట్రీట్మెంట్ కానీ అవగాహన ఇన్ఫర్మేషన్ అందజేయాలి అనేదే ఈ ముఖ్యమైన థీమ్ అనమాట. క్లోజ్ ది కేర్ గ్యాప్ అంటే ప్రపంచంలో ఏదైతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి, డెవలప్డ్ కంట్రీస్ కి, అలాగే మన దేశంలో కూడా ట్రైబల్ ఏరియాలో, రూరల్ ఏరియాలో కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఎటువంటి టెస్టులు ఉండాలి, ట్రీట్మెంట్లు ఉండాలి, ఎలాంటివి ఏర్పాటు చేయాలన్నది గవర్నమెంట్ కి తెలియజేయడం కోసం కూడా ఈ అవగాహన దినోత్సవాన్ని ముఖ్యంగా వాడుకుంటారనమాట ఈ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని అవగాహన కలిగించడం కోసం మనకి మనుషులు కావాలి, ఆర్గనైజేషన్స్ కావాలి, స్వచ్ఛంద సంస్థలు కావాలి, స్టూడెంట్స్ కావాలి, వీళ్ళందరూ సహాయంతోనే, సహకారంతోనే, మీడియా మిత్రులు కావాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి వెళ్ళడానికి, అందుకనే ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అలాగే శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ తో కలిపి ఈవెంట్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనతో పాటు ఇంతమంది పార్ట్నర్స్, ఇప్పుడు మీరు బ్యాక్ స్టేజ్ మీద చూస్తే ఎంతో మంది పార్ట్నర్స్ దీంతో మనతో అడగగానే వచ్చి వాళ్ళందరినీ మనుషులు తీసుకొచ్చి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేసి అవగాహన కార్యక్రమంలో మాతో పార్టిసిపేట్ చేసి ఇంత మంచి కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మాకు హెల్ప్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. కానీ యూత్ లో నేను చెప్పాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఏంటంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మనం వాడకూడదు, దూరంగా ఉండాలి. మన పక్కన ఉన్న వాళ్ళ చేత కానీ ఎవరు కూడా వాడకుండా మనం అడ్డు వెళ్ళి ఆపాలి. ఇది అన్నిట్లోకి చాలా ముఖ్యమైనది. ఇది మన ఫ్యామిలీకి, మన పిల్లలకి అవ్వచ్చు, మన రిలేటివ్ ఫ్రెండ్స్, మన పేరెంట్స్, ఎవరికైనా అవ్వచ్చు. మనం దీని నుండి పూర్తిగా ఉంచడమే కాకుండా పక్క వాళ్ళు కూడా చేయకుండా వాళ్ళని మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగనే ఆల్కహాల్ కి చాలా దూరంగా ఉండాలి. మూడోది ఏంటంటే అన్నిట్లోకి ముఖ్యం అంటే ఏంటంటే మనం రెగ్యులర్ గా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి, ఫిట్ గా ఉండి, ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉంటే చాలా క్యాన్సర్స్ నుండి మనం దూరంగా ఉండొచ్చు. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఊబకాయం ఎక్కువ కాబట్టి. అలాగనే వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్, క్యాన్సర్ సర్వీస్ కి వ్యాక్సినేషన్, అలాగే లివర్ క్యాన్సర్ కి కూడా వ్యాక్సినేషన్ ఉంది. ఆయా ఏజ్ గ్రూప్ లో ఉన్నవాళ్ళు, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే చిన్న చాలా తక్కువ ఖర్చుతో తీసుకున్నా కూడా మనం పెద్ద పెద్ద క్యాన్సర్ నుండి, మనం పూర్తిగా ప్రాణాంతకమైన క్యాన్సర్ నుండి మనం దూరంగా ఉండొచ్చు. కాబట్టి వాటి గురించి అవగాహన కలిగించుకొని వెళ్ళి చదివి మన ఇంట్లో వాళ్ళకి అవసరమైతే ఇండికేషన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చేయించాలి. లక్కీగా రీసెంట్ బడ్జెట్ లో హెచ్పివి వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా 9 నుండి 14 సంవత్సరాల అమ్మాయిలకు ఫ్రీగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం ఇండియన్ గవర్నమెంట్ లో ఇండియన్ పేషెంట్ కి, పీపుల్ కి. సో ఈ అవగాహన కలిగించే ఇంత యాక్టివిటీ ఎందుకు చేశారనేది ప్రతి ఒక్కరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని దానికి సంబంధించిన స్టూడెంట్సే కాబట్టి కొంచెం చదువుకుంటే యూ విల్ నో వాట్ కెన్ బి డన్. ఇండివిజువల్లో మార్పు రావాలి, కమ్యూనిటీలో మార్పు రావాలి, గవర్నమెంట్ లో కూడా అంతే మార్పు రావాలి. ఎందుకంటే ఏది జరుగుతుంటే అది జరుగుతుందని కాకుండా డిస్టెంట్ ఏరియాస్ లో కూడా క్యాన్సర్ గురించి టెస్టులు కానీ అవగాహన కలిగించడం కానీ ఇవన్నీ చేయగలగాలి. కానీ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, దేశ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా 90% పైన క్యాన్సర్స్ కి ఫ్రీగా ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేశారు. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్రంలోనూ దేశంలోనూ సాధించగలిగే ఆరోగ్యశ్రీ స్కీమ్ అవ్వచ్చు, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అవ్వచ్చు. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్.